వినబడదా? వినబడదమ్మా, అదే పెన్షన్ వస్తుందా? పెన్షన్ అంటున్నాను. కళ్ళు చూడను కదా. కళ్ళు కనబడదా? సరే సరే సరే. ఫ్రెండ్స్ చూసారు కండి, మనోళ్ళు అయితే బోర్లేం లేవండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ముంచుకుంటారు అన్నమాట. చూడండి వాటర్ ఇక్కడ ఈ విధంగా వస్తుంటుంది అనమాట, ఊట అనమాట. అది ఊట ఇలా వస్తుంటుంది. ఇది ఎండాకాలంలో కూడా తగ్గిపోద్దండి, కాకపోతే అలాగే అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఇప్పుడు ఓడే వాటర్ అప్పుడు తగ్గించుకుంటారు. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇంత ఉందంటే ఎండాకాలం ఇంకా వాటర్ తగ్గిపోద్ది. కానీ ఇది తప్పని పరిస్థితి అనమాట. ఇక్కడైతే వాటర్ ఇదే, ఇంకా ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నారు. అలాగా బోర్లు కానీ ఏమి ఎటువంటి లేవనమాట. కోళ్ళు కప్పడం కానీ ఉపయోగిస్తుంటారు అన్నమాట. జాబర్ పిక్కలు అన్నమాట, పండిని తీసి ఇలా ఆరబెడుతున్నారు. ఏం తయారు చేస్తారు ఇప్పుడు? అండి నమస్తే, వెల్కమ్ టు నేరేషన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. చాలా రోజుల అయితే మనం వీడియో చేయలేదు, ఇప్పుడు వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీలో ఉన్నామండి. మర్రివాడ పంచాయతీ అయితే లోతట్టు ప్రాంతం అనమాట. ఎటువంటి బస్సు సౌకర్యాలు కానీ ఏం లేనటువంటి గ్రామం ఉంది కదండి, ఆ అడవి కనిపిస్తుంది కదా, ఆ అడవి అవతల అయితే విలేజ్ ఉందన్నమాట. అక్కడికే అక్కడికి రోడ్ అయితే ఉందండి, కాకపోతే ఎటువంటి బస్సు సౌకర్యం లేదన్నమాట. ఇది ఘాట్ ఎక్కాలన్నమాట, ఘాట్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇది ఎంత ఘాటి అనమాట. ఘాట్ పైన ఇప్పుడు ఆ కొండ ఉంది కదా, కొండ నుంచి అలా ఉందన్నమాట రూటు. మనం అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. వీడియోకి వెళ్ళే ముందు వీడియో చాలా బాగుంటుందండి. వీడియో కొత్త వరకు చూస్తుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. కదండి ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఇక్కడ దేవుడిని పెట్టడం జరిగిందనమాట. ఏ దేవుడు అనేది మనకు పూర్తిగా తెలియదు. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇటు నుంచి అయితే వస్తుందన్నమాట. ఇలా ఘాటి ఎక్కడ ఉంది, మొత్తం అంతా ఘాటి అనమాట. ఇది చూసారా ఘాటి. మనం ఇప్పుడు వెళ్ళబోయే గ్రామం వచ్చి బలభద్రం, బలభద్రపురం అనే గ్రామం అనమాట. అడవిలో ఉందన్నమాట ఇదైతే ఈ గ్రామం. చూడండి మనమైతే ఈ విధంగా ఈ ఘాటి పని రోడ్డు వేశారు, ఇలా వెళ్ళాలన్నమాట. రెండు ఏజెన్స్ ప్రాంతాలు అయితే ఇటువంటి ఘాటీలు అయితే ఉంటాయండి. ఈ అయితే రోడ్లు వేసారు, ఇంత రోడ్ అయిన ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట. చూస్తారు కదా మనమైతే ఫస్ట్ ఘాట్లో అనమాట. ఫస్ట్ ఘాట్లో చూస్తారా ఎంత హైట్లో ఉందో ఇది. ఇది మొదటి ఘాట్ అనమాట. చూడండి అక్కడ వెహికల్స్ ఘాట్ వెళ్తున్నాయి అనమాట. చూడండి మొత్తం అంతా జీడిమర తోటలు, అలాగే ఈ అడవి మధ్యలో అయితే విలేజ్లు అయితే ఉన్నాయన్నమాట. చాలా విలేజ్లు ఉన్నాయి, అయితే మీకు కవర్ చేయబోతున్నాను ఇప్పుడు. చూడండి ఇదంతా హైట్ అనమాట. ఎల్లో కొలది అయితే హైట్లోకి ఘాట్ ఎక్కాలి మనం. ఘాట్ ఇది రెండోది అనమాట, మనం ఎక్కేది రెండేది. చూసారా ఇదంతా బ్లాక్గా ఉండేది, ఏంటంటే వెహికల్స్ వెళ్తాయి కదా, అటు యొక్క టైర్లు యొక్క బూడిదలుగా రాలిపోతుంది అనమాట. ఇదంతా చూస్తారు కదా, మొత్తం బ్లాక్ బ్లాక్ మొత్తం అంతా. చూడండి ఎలాగైతే మొత్తం అరిగిపోయినట్టు అయిపోయింది అనమాట. సీసీ రోడ్డు చూసారు కదా, ఇదంతా చాలా భయంకరమైన ఘాటి అనమాట. ఇది బ్రేక్లు కంపల్సరీ కండిషన్లో ఉండాలి. చూడండి కొండలు కానీ మన మంచి ఎండలు ఉన్నమాట. ఇప్పుడు ఏం కనిపించట్లేదు. చూడండి ఎదరికెళ్దాం, ఎదరికైనా చూపిస్తాం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఘాట్ ఎక్కి ఘాట్ దిగుతుంది అనమాట. చూడండి చుట్టుపక్కల అయితే జీడిమడ తోటలు, అలాగే జాబ్రా అయితే వేసారు చూసారు కదా. ఇది మళ్ళీ వేరే ఘాట్ ఎక్కాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ మనం అయితే ఘాట్ మొత్తం ఇంత కింద నుంచి చూపించాను కదా, ఆ ఘాట్ పైకి అయితే ఎక్కేసాం అనమాట. ఇప్పుడు కింద నుంచి అడిగి చూపించాను కొండ, ఆ కొండ అయితే ఎక్కేసాం, సదున్ దగ్గరకు వచ్చేసాం పైన. చూడండి చూస్తారు కదండి, రోడ్ అయితే అడవి మొత్తం అయితే ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్ మనం అయితే అట్టించి అసలు వచ్చామన్నమాట. చూడండి ఫస్ట్ కొండ చూపించిన అది ఎక్కేసాం, ఇప్పుడు రెండో కొండ ఎక్కుతానమాట. కొండ మధ్యలో అయితే చూడండి అక్కడ టవర్, బిఎస్ఎన్ఎల్ టవర్ వేసారు అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడైతే వింటర్ సీజన్లో అయితే చాలా చల్లగా ఉంటుందండి. అడవులు దట్టమైన అడవులు కదా, చల్లగా ఉంటుందండి. 3 గంటలు అయినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చల్లగానే ఉంటుంది ఎప్పుడు కూడా. చూసారు కదండి బలభద్రమైన గ్రామానికి బోర్డు పెట్టారన్నమాట ఇలాగ వెళ్ళాలి. చూడండి కంప్లీట్గా అడవి మధ్యలో అయితే విలేజ్ ఉంది చూసారు కదా, కానీ ఇక్కడికి రోడ్లు వేసారనమాట. చూడండి అలాగే టవర్ కూడా వేసారు ఇక్కడ, బిఎస్ఎన్ఎల్ టవర్. ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఊరికి అయితే ఆ ఊరి దాకా చిన్న అదే సీసీ రోడ్డు అనమాట, సిమెంట్తో వేసారు. చూసారు కదండి చించట్లు అయితే ఈ మాత్రం కాసింది అనమాట, బాగా కాసిన చించట్లు. మొత్తానికి అయితే మనం బలభద్రం అనే గ్రామానికి రావడం జరిగింది, పీటీసీ గ్రామం అనమాట ఇది. అడవుల మధ్యన అయితే ఈ విలేజ్ అయితే ఉండడం జరిగింది చూసారు కదా. ఇక్కడ వచ్చేసి 10 కుటుంబాలు అయితే ఉంటున్నాయండి. వాళ్ళు ఏ ఎలా జీవనం సాగిస్తున్నారు ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం. అలాగే గొడ్లను ఇక్కడ కట్టడం అనేది జరిగిందనమాట.
అమ్మా మీ పేరమ్మా? వంతల చెట్టమ్మా. ఇక్కడ బడుందమ్మా? బడలేదా? మరి నీళ్ళకంత తెచ్చుకుంటున్నారమ్మా? ఒకటి నీళ్ళు తాగుతున్నారా? బోర్లు గట్టి ఏం కొట్టలేదు. ఇక్కడ ఎన్నిళ్ళమ్మా మొత్తం? ఇక్కడ 12 ఇళ్ళని. జనాభా ఎంతమంది ఉంటారండి? జనాభా అరవై మంది ఉంటారు. వ్యవసాయం పెట్టారు ఈ సంవత్సరం? కుర్రలు గట్టి ఏమి వేయలేదు మరి? మీరు ఏమి వేయలేదు మరి? ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి మీ ఇంటి దగ్గర? 2 కుటుంబాలా? పేరేం పేరమ్మా? సీత. పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుందా? ఎంత ఇచ్చారు ఈ నెల? మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? కాదు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఊర్లోనా బలభద్రంలోనా? సర సంవత్సరాలు అవుతుందా? మీ ఇల్లు లేదమ్మా? మీ ఇల్లు లేదు? అదా. మరి ఇక్కడ ఇక్కడ ఉన్నారు మనమల. సరే సరే అమ్మా. ఫ్రెండ్స్, ఇక్కడైతే పొయ్యి వేసారు చూసారు కదా, ఈ ఇల్లు కాయలకు మద్దతు పొయ్యి ఎట్టడం జరిగింది చూడండి. అలాగే మొక్కజొన్న ఆరబెట్టి విత్తనాలకు నెక్స్ట్ ఇయర్ అనమాట. ఇబ్బంది కదా మంచి ఇల్లు. ఎండాకాలం కూడా ఉంటాయా నీళ్ళు ఎప్పుడు? రెండు ఊటగలు ఉన్నాయా? నీళ్ళకి ఇబ్బంది కాకపోతే కాసుకుంటున్నారు. మరి నీళ్ళు కాసుకోవాలి కదమ్మా. మరి కాసుకోవాలి ఎందుకంటే మరి ఇబ్బంది, మరి మలేరియా టైఫాయిడ్ వచ్చేస్తాయి కదా. ఏం పేరు? పెన్షన్ వస్తుందా? పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు వినబడదమ్మా? అదే పెన్షన్ వస్తుందా? పెన్షన్ అంటున్నాను. కళ్ళు కనబడదా? సరే సరే సరే. చూస్తారు కదండి, ఇక్కడైతే పొగాకు ఆరబెట్టారన్నమాట. వీళ్ళు ట్రైబల్స్లోనే ఏంటంటే ఎక్కువగా సుట్టలు దాతుంటారు కదా, సుట్టలు అయితే ఇది పొగాకు అనమాట. పొగాకు ఈ విధంగా ఆరబెట్టుకున్నారు చూడండి. ఆరబెట్టి సుట్టాలుకుంటారు అన్నమాట. ఇది చూడండి, తాగే పొగాకు అనమాట. ఇది విలేజ్లో అయితే చూడండి, బలభద్రం విలేజ్లో అయితే చింత చెట్లు ఎక్కువ అనమాట. ప్రతి చించెట్టు బాగా కాసినాయి చూసారు కదా. ఇంకా లోతట్టు ప్రాంతాలు అనమాట, మొత్తం మీకు చూపించాయని లోతట్టు ప్రాంతాలు చూడండి. కొండ దగ్గరలో అయితే ఉన్నాయి. అలాగే ఈ అడవిలోనైతే బిఎస్ఎన్ఎల్ టవర్ కట్టడం జరిగిందండి. చూసారు కదా, బిఎస్ఎన్ఎల్ టవర్ అనమాట. ఇది స్థలం ఏదైతే లేరండి, స్థలం అది అయితే అడవికి వెళ్ళిపోయారంట, లేరు. ఫ్రెండ్స్, ఇదైతే కత్తులు నూరడానికి అనమాట, రాయి ఇది పదును పెట్టుకోవడానికి అనమాట. చూడండి ఈ అవస్థలో ఉందన్నమాట, ఎవరు లేరు. ఇది మీరే పండిస్తారా? ఇది ఇంకా తాగడానికే అమ్మడానికేనా? ఎలాగమ్ముతారు ఇది? ఫ్రెండ్స్, ఇది అమ్ముతారంటండి మన వాళ్ళు, సొంతం కాదు, అమ్మడానికి అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదంతా ఆరబెట్టారనమాట. తమ్ముడు చదువుకున్నా తమ్ముడు నువ్వు కదండి, ఇదంతా తాగిపోగా అనమాట. వీళ్ళు అమ్మడానికి అయితే వేసారంట ఇది చూడండి. అక్కడికి నరికేశారు, నరికిన తర్వాత అయితే మళ్ళీ సిగిరించుకుని వస్తుందన్నమాట. ఇది చూస్తారు కదా చూడండి ఫ్రెండ్స్, విలేజ్ అయితే ఇలా ఉందన్నమాట. చూస్తారని చించట్ల కాసి ఎండ ఎక్కువ ఉందండి. అన్న మీ పేరేం పేరన్నా? అప్పారావు. ఇంటి పేరన్నా? పాంగప్పారావు. పాంగులు ఎక్కువే ఎక్కడన్నా. అని ఇక్కడ ఎన్ని సంవత్సరం నుంచి ఉంటున్నారు మీరు? 5-6 సంవత్సరాలా? 20 సంవత్సరం ఉంటుందా? మరి భూములు ఉన్నాయి మీకు ఇక్కడ?
కుంటపోటు లాంటి ఇచ్చారు, మరి పట్టలు ఇచ్చారు అందరికి, ఇచ్చారు ఇచ్చారా? రాశారు పట్టలు వచ్చేయట, మళ్ళీ కలెక్టర్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోయాట. మొత్తం ఇక్కడ మొత్తం 12 ఇల్లు ఉన్నాయి. జనాభా ఇంటర్లేదు జనాభా. మరి ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? హాస్పిటల్ కొయ్యూరు వెళ్ళాలా? అంబులెన్స్లు వస్తాయా? వస్తాయి, ఎందుకంటే మరి రోడ్డు వేసింది కాబట్టి. ఘాటి ఇక్కడ జాగ్రత్త రావాలి, జాగ్రత్త రావాలి ఘాటి. మరి మంచి కట్టి మీరు బోరింగ్ కొట్టించలేదండి ఇంతవరకు? ఎవరు కొట్టారు కానీ ఇంకా బిగించలేదు. బోర్ బిగించలేదా? ఎప్పుడు ఎప్పుడు కొట్టారు బోరు? ఒక సంవత్సరం దగ్గర బిగించలేదు బోర్ వాడు. ఇది కూలై వాటర్ కూలైందని, సారీ ఇది ఊట నీరు తాగుతున్నారా? ఊట నీరు అంటే బాగానే నాటుతాయి. జీమడి తోటలో బాగా. మరి మీరు కాఫీ అయ్యారా? కాఫీ నాటదండి. కాఫీ నాటదా? కూరగాయలు గట్టి ఏమి చేస్తారు మీరు? కూరగాయలు పండిస్తారు. ఇప్పుడు వేసారు ఎవరైనా కూరగాయలు? వేసారా? వేసారు వేసారు కానీ ఎండకి ఈ సంవత్సరం వర్షం లేక వర్షం లేదు. ఎలాగంటే కేజీ 300-400 ఉంటుంది. కేజీ 300-400? ఎక్కువ మంది వేసారా తక్కువ మంది వేసారా? అయ్యి ముగ్గురు వేసారా? బాగా ఆరబెట్టారు ఇల్లు ఇక్కడ చూసాను. ఆరబెట్టారు మాకు కూడా వెనక ఉన్నాయా? ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇదా? ఇప్పుడు అది ఆరబెట్టారు కదా పొగ, అది ఏ విధంగా చేస్తారు? దానికి తెప్పేసుకుని తడిపేసి గడ్డికాడ ముగ్గబెట్టాలి. ముగ్గు గడ్డి దగ్గర ముగ్గబెట్టాలి. ముగ్గబెట్టేసి అప్పుడు దాని రంగు కూడా మారుతుంది. సరే, మీ పేరు? సంతోష. సంతోష చదువుకుంటున్నామ్మా? చెప్పు, పర్లేదు చెప్పాం. చదువుకుంటున్నావా లేదా? చదువుకున్నా సరే. నువ్వు చదువుకుంటున్నావా లేదా? బడి లేదు అందుకు చదువుకుంటా లేదా? బడి పెడితే చదువుకుంటావు ఇక్కడ? బడి పెడితే చదువుకుంటామ్మా? చదువుకుంటావా? నాన్నగారి పేరు ఏం పేరు? మీ నాన్నగారి పేరు చెప్పు. లక్ష్మ? పాంగి లక్ష్మ. వ్యవసాయం పెట్టారమ్మా? వ్యవసాయం పెట్టలేదా? మరి సంతకి ఎక్కడికి వెళ్తారా మీరు? ఎవరు వెళ్తారు? ఆదివారం సంత కదా. ఆదివారమా? కొయ్యూరా? కొయ్యూరే. అది ఏమి ఏమి వ్యవసాయం పెట్టలేదా? పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందా మీకు? ఇస్తున్నారా? మరి బియ్యం కట్టి మీరు ఎక్కడ తెచ్చుకుంటారు? మరి మరి నీళ్ళు కాసుకుంటున్నారా? ఊట నీరు కాసుకుంటున్నారా? కాసుకుని తాగల, కాసుకపోతే టైఫాయిడ్ మరీలో వచ్చేస్తాయి కదా. ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నాయా? ఇంకా బతుకుతీరు ఏంటండి ఇక్కడ? వ్యవసాయం లేదు మరి ఇంకే ఏ విధంగా బతుకుతారు? మరి ఏం లేదు, బయటికి వెళ్ళిపోతుంటారా? ఇబ్బంది మరి. ఏది అయితే ఇక్కడ చేస్తున్నారు కానీ భూమి పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేదు, ఇస్తే మీకంటే ఒక భరోసా ఉంటుంది. పిల్లలు లాట వేసుకున్నారు. రాబల చెట్టు కదండి, రాబల చెట్టు, అలాగే జేబ్రా, అలాగే చితపల చెట్లు, మాడి చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పండ్ల చెట్లు అప్పుడే కాయలు వచ్చేసేయండి. ఇది నీడు కాయలేదు. ఈ సమయం ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందా? ఇది నల్లగా అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదండి, మన ఒళ్ళు అయితే ఇళ్ళకి ఎటువంటి బోర్లు గట్టి ఏం లేవండి. చూస్తారు కదా ఇక్కడి నుంచి అయితే తెచ్చుకుంటున్నారు అన్నమాట. మంచిలి ఇవ్వండి. ఇదంతా శుద్ధ అనమాట, శుద్ధ నేలాడిది. ఈ వడకట్టి ఇయ్య తాగుతున్నారండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంక ఇయ్య నీళ్ళు తాగుతున్నారండి. నీరు ఎప్పుడు ఉంటుందండి మరి? ఇది ఉంటుంది, ఎండాకాలం తగ్గిపోద్ది. మరి అప్పుడు ఎలాగ ఎండాకాలం తగ్గిపోద్ది? తగ్గిపోయినా అలాగా ఒకరు కొద్ది కొద్దిగా ఇదంతా శుద్ధ అనమాట, శుద్ధ వాటర్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి అక్కడ ఎలా పారుతుందో. ఫ్రెండ్స్ చూసారు కదండి, మన వాళ్ళు అయితే బోర్లు లేవండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ముంచుకుంటారు అన్నమాట. చూడండి వాటర్ ఇక్కడ ఈ విధంగా వస్తుంటుంది అనమాట, ఊట అనమాట. అది
కోట ఇలా వస్తుంటుంది. ఇది ఎండాకాలంలో కూడా తగ్గిపోతుంది, కాకపోతే అలాగే అడ్జస్ట్ చేసుకుంటారు అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఓడే వాటర్ అప్పుడు తగ్గించుకుంటారు. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే ఏంటంటే ఎండాకాలం ఇంకా వాటర్ తగ్గిపోద్ది, కానీ ఇదొక తప్పని పరిస్థితి అనమాట. ఇక్కడైతే వాటర్ ఇదే ఇంకా ఉండే దాంట్లో సరిపెట్టుకుంటున్నారు, అలాగా బోర్లు కానీ ఏమి ఎటువంటివి లేవన్నమాట. శుద్ధ అనమాట, శుద్ధ వాటర్ ఇదంతా. మరి నీరు బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది. చూసారు కండి, విలేజ్ వచ్చేసి బలభద్రం అండి. చూసారు కండి, ఒక అందమైన గ్రామం అనమాట. కొండల మధ్యన అయితే ఈ విలేజ్ ఉందన్నమాట, చూసారు కదా. గొడలకు వెళ్తున్నారండి ఆడవాళ్ళు అయితే, ఇక్కడ గొడలకు వెళ్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, అరచెట్లు సలా ఇటు ఉన్నాయి, తాడి చెత్తం ఇటు ఉన్నాయి అనమాట. ఈ చూడండి, ఆ గెలలు వచ్చిన చెట్టు మొత్తం నరికేసుకోవాలన్నమాట. గొడలకు వెళ్తున్నావా? అమ్మతో వెళ్తున్నావా? ఒక్కదాని వెళ్తున్నావా? ఒక్కదాని వెళ్తున్నావా? మరి చదువుకోవా? బడి ఉంటే చదువుకుంటావా? సరే, చట్లేదండి అమ్మేశారు, రోడ్లు అయిపోయాయి కదా, బండ్లు కట్టకుండా అప్పుడు అవన్నీ ఇబ్బంది. చాలా ఇబ్బంది. ఆ టవర్ ఏం టవర్ అండి? బిఎస్ఎన్ఎల్? ఎప్పుడు కట్టారు అది టవర్? అది అది నీళ్ళు కట్టేటట్టున్నారు. ఫ్రెండ్స్ చూసారండి, ఈ పొడవాటి ఇల్లు అయితే మూడు కుటుంబాలు అయితే ఉంటున్నాయి అన్నమాట ఇక్కడ. ఇల్లు ఇల్లు అయితే చాలా నీట్గా చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఈ ఇల్లు అయితే చాలా నీట్గా ఉందన్నమాట. ఇంకా కలప మంచి గట్టి కలప అన్నమాట. తెచ్చిలా స్టోరేజ్ చేసుకున్నారా? తప్పదు మరి. గదులు పెద్దయండి, పెద్ద గదులు పెద్ద. కలప కూడా మంచి హెవీగా వేసారు, కలప చెక్కి చదరదు. ఇంకా చూసారండి, కలప కూడా చాలా హెవీగా వేసుకున్నారన్నమాట. జాబరు పిక్కలు అన్నమాట, పండిని తీసి ఇలా ఆరబెడుతున్నారు. ఏం తయారు చేస్తారు ఇప్పుడు? కుంకుమ. కుంకుమ చూస్తారు కదండి, ఇది రాళ్ళు ఈ విధంగా వేయడం కారణం ఏంటంటే మట్టి పోసి పూల మొక్కలు వేయడం కట్టండి. గడ్డి వేసింది బ్లాక్గా మారుతుంది. గడ్డి కట్ట వేసి తడపేసి పట్టుకోవాలి, బాగా పద్దెన పట్టేసి పట్టుకుంటే. కేజీ 300? 300. ఇది ఇలా వచ్చేస్తుంది మొత్తం ఆరిన తర్వాత ఇలాగా, కానీ తక్కువ వేశారు. దీపలక్ష్మ వ్యవసాయం పెట్టారా? చూసారు కదండి, ఈ మిరియల చెట్లు ఎట్లండి, ఇటుతో కూర వండుకుంటారట. ఇది మామూలుగా కూర వండుకుంటారండి. ఇంకా పప్పు ఇది ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది అయితే కూర వండుకుంటారట అండి, పప్పులు వేసి. ఇది మిరియాల చెట్టు అంటారట, ఇది మిరియాలు మిరియాల చెట్టు అంటారండి. వెయిట్ చాలా వెయిట్ ఉందండి. ఇది రాజమండ్రి ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తారండి. అంటే పప్పులు కలుపుకుంటే తడు ఉంటే ఇంకెప్పుడు కాస్తాయి కాయలు. ఇది ఇంకా లేతగా అయిటండి. ఇది పండు అయిటైనంత కొద్ది ఎరుపు రంగులో వస్తుందటండి ఈ కాయ. వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే ఆదరిస్తానని అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.